వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందన్నారు టీడీపీ నేత చినరాజప్ప. జగన్ ప్రజల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీడీపీ నేతలంతా గ్రామాల్లో తిరగాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, విద్యుత్ కోతలు బాగా పెరిగాయన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు చినరాజప్ప. ఇందులో భాగంగా 4, 5, 6 తేదీల్లో శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నట్టు తెలిపారు చినరాజప్ప. గ్రామాల్లో కలమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు అందరం కూడా గ్రామాల్లో ఉన్నాం. అలా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవేళ గ్రామానికి వెళ్ళాలి, జిల్లా తిరగాలనే ఆలోచనతో ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. బాదురే బాదురే కార్యక్రమం ఇప్పటికే మీ అందరం కూడా గ్రామాల్లో బాదురే బాదురే కార్యక్రమం చేస్తున్నాం. బాదురే బాదురే అంటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు బాగా పెరిగి బాదురే బాదురే కార్యక్రమం వేళ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో జరుగుతుంది. పవర్ కట్ బాగా ఎక్కువ అవుతుంది. అలాగే ఇవాళ ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది. అలాగే అన్ని విషయాల్లోనూ కూడా ప్రజల మీద భారం పెట్టి ఇవాళ చెత్తపూరు కూడా వేసిన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. దాని మీద ఈ వాస్తవాలని కూడా ప్రజలు చెప్పాలని బాదురే బాదురే కార్యక్రమం తీసుకోవడం జరిగింది.